మంచివాడు చెడ్డవాడు ఒక ఊళ్ళో సుమంతుడనే మహానుభావుడు ఉండేవాడు ఆయన అపకారికి కూడా ఉపకారం చేసే స్వభావం కలవాడు ఊరి చివర ఒక కుటీరం వేసుకొని అందులో ఆయన ఒంటరిగా ఉంటుండేవాడు ఏ వేళగాని వేళ అతిథి వచ్చినా ఆయన ఆతిథ్యం ఇచ్చేవాడు ఒకరోజు దొంగ ఒకడు వడదెబ్బ తగిలి ఆయన కుటీరం ముందు పడిపోయాడు సుమంతుడు ఎన్నో శైత్యోపచారాలు చేసిన మీదట వాడికి స్పృహ వచ్చింది ఆకలిగా ఉందని వాడు సైగ చేశాడు ఐదు నిమిషాలలో సుమంతుడు వాడికి చక్కని భోజనం పెట్టాడు దొంగ ఆవురావురని భోంచేశాక వాడికొక అనుమానం వచ్చింది వాడు సుమంతుణ్ణి అయ్యా ఈ మిట్ట మధ్యాహ్నం వేళ మీరు ఈ విందు భోజనం ఇంత త్వరగా నా కోసం ఎలా తయారు చేయగలిగారు అని దొంగ అడిగాడు నా దగ్గర మహిమ గల గిన్నె ఉన్నది దాని సహాయంతో కావాల్సిన భోజన పదార్థాలు క్షణంలో సంపాదించవచ్చు అని సుమంతుడన్నాడు దొంగ ఆశ్చర్యపడి ఒకసారి ఆ గిన్నె చూపిస్తారా దాని మహిమ చూడాలని ఉన్నది అని దొంగ అన్నాడు సుమంతుడు లోపలికి వెళ్ళి ఒక గిన్నె తెచ్చి దొంగ చూస్తుండగా దాన్ని నేల మీద బొర్లించి అరటిపళ్ళు కావాలి అని అన్నాడు గిన్నె తిప్పేసరికి దాని నిండా అరటి పళ్ళున్నాయి ఆ గిన్నెను చూడగానే దొంగకు కన్ను కుట్టింది వాడు ఆ రాత్రి సుమంతుడి గిన్నెను కాజేశాడు ఆ గిన్నె సహాయంతో తాను కోటీశ్వరుడైపోవాలని వాడి ఆశ కానీ ఆ గిన్నె వాడి వద్ద ఏ మహిమా చూపలేదు వాడు కోరిన ఆహారం కూడా అది వాడికి ఇవ్వలేదు మర్నాడు దొంగ ఆ గిన్నెను సుమంతుడికి తెచ్చిస్తూ అయ్యా పొరపాటున మీ గిన్నె తీసుకుపోయాను నన్ను మన్నించి మీ గిన్నె మీరు తీసుకోండి అని అన్నాడు సుమంతుడు ఏమాత్రం ఆగ్రహించక వాడి వద్ద నుంచి గిన్నె తీసుకొని అప్పటికప్పుడు దాని నుంచి పాయసం మొదలైనవి సృష్టించి దొంగవాడికి విందు చేశాడు దొంగ కుతూహలం పట్టలేక అయ్యా ఈ గిన్నె మీరు కోరిందల్లా ఇస్తున్నది నా దగ్గర మామూలు గిన్నెలాగే ఉన్నది అని అన్నాడు సుమంతుడు ఆ మాటలకు నవ్వి నేను జీవించి ఉండగా ఈ గిన్నె మరొకరికి ఉపయోగపడదు అని సుమంతుడన్నాడు దొంగకు ఇప్పుడు గిన్నె రహస్యం తెలిసిపోయింది సుమంతుణ్ణి చంపి గిన్నె మహిమ తన కోసం ఉపయోగించుకోదలిచి వాడు విషం కలిపిన ఆహారం తీసుకొని సుమంతుడి వద్దకు వచ్చి అయ్యా మీరు నాకు రెండుసార్లు విందు భోజనం పెట్టారు దానికి ప్రతిఫలంగా మీకు ఈ ఆహారం తెచ్చాను దీన్ని ఆరగించి నన్ను ధన్యుణ్ణి చేయండి అని దొంగ వంగి నమస్కరించి అన్నాడు సుమంతుడు సంకోచించకుండా దొంగ తెచ్చిన ఆహారాన్ని వాడి ముందే తినేశాడు తర్వాత దొంగ వెళ్ళిపోయాడు ఆ రాత్రి పొద్దుపోయాక దొంగ సుమంతుడి కుటీరం ప్రవేశించాడు సుమంతుడు మంచం మీద పడి ఉన్నాడు దొంగ గిన్నె ఉన్న చోటికి పోతూ ఉండగా కాలికి ఏదో తగిలి పడిపోయాడు ఆ అలికిడికి సుమంతుడు కళ్ళు తెరిచి లేచి కూర్చొని ఎవరది అని అడిగాడు దొంగ ఆశ్చర్యపడి స్వామి తమరు జీవించే ఉన్నారా అని అడిగాడు అదేం నేను జీవించి ఉండనని ఎందుకనుకున్నావు అని సుమంతుడన్నాడు ఈరోజు నేను మీకిచ్చిన ఆహారంలో భయంకరమైన విషం కలిపాను అది ఈ పాటికి తప్పక మీ ప్రాణాలు తీసి ఉంటుందనుకున్నాను అని దొంగ అన్నాడు నేను యోగాభ్యాసం చేస్తాను ఎలాంటి విషాన్నైనా జీర్ణించుకోగలను అని సుమంతుడు నిశ్చలంగా అన్నాడు అయ్యా మీకు విషం పెట్టి చంపేసి మీ గిన్నె తీసుకుపోయి సుఖంగా బతుకుదామనుకున్నాను కానీ ఫలితం దక్కలేదు అని దొంగ నిరుత్సాహపడిపోయి అన్నాడు ఆ మాటలకు సుమంతుడు సరే నీ అదృష్టం బాగాలేదు అయితే భోంచేసి వెళ్తావా అని దొంగను అడిగాడు ఈ మాట విని దొంగకు చాలా సిగ్గువేసింది దానితో పాటు వాడికొక అనుమానం కూడా కలిగింది స్వామి నేను మీకు ద్రోహం తలపెట్టినా మీరు నన్ను అసహ్యించుకోవటం లేదు పైగా నన్ను ఎంతో మంచిగా చూస్తున్నారు ఈ అనుభవం నాకు చాలా విచిత్రంగా ఉన్నది అని దొంగ అన్నాడు ఇందులో విచిత్రమేమున్నది మంచి చేయడం నా అలవాటు చెడు చేయడం నీ అలవాటు నీ అలవాటును నువ్వు వదులుకోలేనప్పుడు నా అలవాటును నేనెలా వదులుకోగలననుకున్నావు అని సుమంతుడన్నాడు దొంగకు జ్ఞానోదయమైంది అటు తర్వాత దొంగ ఏ దొంగతనమూ చేయకుండా సుమంతుడికి ఉపచారాలు చేస్తూ అక్కడే ఉండిపోయాడు